నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తాడేపల్లి గూడెంలో జెండా సభ ద్వారా తెలుగుదేశం జనసేన అనుకున్న లక్ష్యాన్ని సాధించాయా? అలానే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక దిశానిర్దేశం చేస్తామంటూ రెండు పార్టీల అధినేతలు ప్రకటించారు. దానికి తగ్గట్టుగా ఎజెండాను కూడా ఈ సభ ద్వారా వెలువరిస్తామనేటువంటి మాట చెప్పారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు ఒకవైపు, పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసినటువంటి అంశాలు మరొక వైపు, కాపు సామాజిక వర్గాల్లో కూడా ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం జనసేన కూటమి రాబోయే రోజుల్లో ఎటువంటి వ్యూహాత్మక అడుగులు వేయబోతోంది, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ నేత బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. 0% కమిషన్, లో అండ్ ఫెయిర్ ప్రైసెస్, డౌన్లోడ్ వోటా యాప్ నౌ, ఎంజాయ్ ఫాంటాస్టిక్ రైడ్స్. శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. ఎలా జరిగింది సభ, ఎలా జరిగింది మొత్తం సభ నిర్వహణ బాధ్యతలన్నీ దాదాపుగా మీ భుజస్కంధాల మీద నడిచినటువంటి పరిస్థితి ఉంది. సో మీ రియాక్షన్ ఏంటి, మీరు అనుకున్నటువంటి రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వచ్చిందా? బాగా వచ్చిందండి, చాలా బాగా చూశాను నేను లైవ్ లో కూడా, మీకు చాలా బాగా జనం కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ ఒత్తిడిని యాక్సెప్ట్ చేస్తున్నారు, ముందు నుంచి కూడా ప్రజల నుంచి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఎందుకంటే వైసీపీ అనేది మళ్ళీ వస్తే ఇక్కడ ఏముండదు కాబట్టి, ఏమైనా సరే జనసేన టీడీపీ కలయికని మనం యాక్సెప్ట్ చేయాలని ఆలోచన ముందు నుంచి మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నారు సార్ జనం. చాలా బాగా వచ్చారు, సభ అంతా కూడా బాగా జరిగింది. సో ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎందుకంటే ఇలా ఇప్పుడు ఆల్రెడీ అధికార పార్టీ సిద్ధం పేరుతో సభలు నిర్వహించింది, ఆల్మోస్ట్ అది తుది గడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఒకేసారి మేనిఫెస్టో ప్రకటిస్తారు, సభలు పూర్తవుతాయి అన్నారు. ఇప్పుడే ఉమ్మడి సభల్లో ఇది మొదటి అడుగు, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంకా క్యాన్వాసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎన్నికల్లో శంకరావు మాత్రమే అన్ని ఎన్నికల సభలు జరగబోతుంటే ప్రతిరోజు 2 కాన్స్టిట్యూన్సీ 3 కాన్స్టిట్యూన్సీ తిరుగుతారు పవన్ కళ్యాణ్ గారు అనేది మాకున్న ఇది ప్రోగ్రామ్, మాకు రాలేదు కేశవ్ గారు. ఖచ్చితంగా ప్రజలు ఉంటారండి ఈ 2 నెలలు. రైట్. ఇంకొక విషయం ఏంటంటే సభల నిర్వహణ విషయంలో కానీ, అలానే వచ్చినటువంటి జనం విషయంలో కానీ అధికార పార్టీ చాలా విమర్శలు చేసింది. సభ చాలా ఆలస్యంగా మొదలైందని, వచ్చిన జనం కూడా చాలా తక్కువని, మీడియా ముందర హడావుడి చేస్తున్నారు తప్పితే ఉపయోగం లేదని, ఈ వీటన్నిటికీ ఏంటి సమాధానం? జనసేన పార్టీ దీనిపైన ఏమైనా రియాక్ట్ అవుతుందా? ఇప్పుడు వాళ్ళ సభ సక్సెస్ అయిందంటే వాళ్ళు ఫెయిల్ అయినట్టు, మా సభ ఫెయిల్ అయిందంటే వాళ్ళు సక్సెస్ అయినట్టు చెప్పుకోవడానికి సిగ్గున్నారు కదండి. ఇవాళ వాళ్ళు ఏంటంటే తీసుకొచ్చి వాలంటీర్లు, వాళ్ళు తీసుకొచ్చి డోక్రా మహిళలు, వాళ్ళు తీసుకొచ్చి పెన్షన్ దారులు, వాళ్ళ ఆల్ బెనిఫిషియర్స్ ని బలవంతంగా డబ్బులు ఇచ్చి ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, మందు ప్యాకెట్లు, భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేసి తీసుకొచ్చి మేము సిద్ధం చేసాము, ఈ రాష్ట్రం మళ్ళీ ఏళ్ళకి సిద్ధమయ్యామని చెప్పుకుని వాపు చూసి బలం అనుకున్నటువంటి నేతలు వైసీపీ నేతలు. ఇవాళ జనరల్ గా టీడీపీ సభకి, టీడీపీ జనసేన సభకి దానికి డిఫరెన్స్ చూసుకోండి. మనం ఎక్కడ కూడా ఎవరికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు. ప్లస్ 2, ఎక్కడ కూడా బస్సులు అరేంజ్ చేయలేకపోయారు. అది ఆ విషయంలో ఆ టోటల్ గవర్నమెంట్ సక్సెస్ అయింది. ఎందుకంటే ఎవరికి ఏమో లేదు, ఆర్టీసీ కానీ ప్రైవేట్ బస్సులు కానీ అన్ని వాళ్ళు ఆపడం జరిగింది, స్కూల్ బస్సులు కానీ. సో ఆ దరిపులో అంతా మోటార్ సైకిల్ మీద, కారుల మీద, ఆటోల మీద గ్యాదర్ చేయడం జరిగింది. సో మరి అది సక్సెస్ అయినట్టు కాదు అంటే మనం ఏం చెప్పలేం. ఇప్పుడు మీరు ప్రభుత్వ ధనాన్ని వాడుతున్నారు, ప్రభుత్వ వెహికల్స్ వాడుతున్నారు, ఏపీఎస్ ఆర్టీసీని వాడుతున్నారు, స్కూల్స్ని వాడుతున్నారు, మీరు ఏదో అందరికీ డబ్బులు ఇస్తున్నారు తీసుకొచ్చి. మరి అలాంటప్పుడు మేము స్వచ్ఛందంగా వచ్చిన జనం 1.5 లక్షలు 2 లక్షలు వస్తే అది ఎక్కువ కదండి. మీరు అన్న 3 లక్షలు 4 లక్షలు మీరు చెప్పి పులిహార కలుగుతుంది తప్ప అక్కడ ఎంత జనం ఉంటారు మనం చూస్తే 2 లక్షలు ఇస్తే 5 లక్షలు అని చెప్తున్నాం. ఇప్పుడు రాజకీయ పార్టీలు అలా ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. నేను వాస్తవంలో మాట్లాడుతున్నాను, 2 లక్షలు నేను 3 to 5 లక్షలు అనుకున్నాం కానీ సభ వేదిక సరిపోతుంది. యాక్చువల్ 2 లక్షల్లో అయ్యేటప్పటికీ 15,000 మంది మళ్ళీ వెనక్కి వెళ్ళి రోడ్ల మీద ఉండడం జరిగింది. దాని మీద పోలీసు అత్యంతం తెలియజేశారు. ఇవన్నీ చాలా ఇబ్బంది. 25,000 మంది 30,000 మంది కూడా రాలేదంటారు మినిస్టర్ కొట్టి సత్యనారాయణ గారు. కానీ అట్టర్ ఫ్లాప్, సినిమా ఫ్లాప్ అయిపోయింది అంటున్నారు. ఆయన కోమలో ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన టికెట్ తీసుకోకుండా చూద్దాం ఎందుకు. ఇప్పుడు ఆయన ఏం రాకపోతే మంచిదే కదా, అది మా కాన్స్టిట్యూన్సీ నుంచి 50,000 వచ్చారు మేము పెట్టిన వెహికల్స్ కానీ, 10,000 మందితో మోటార్ సైకిల్ ర్యాలీ చేశాం. అంటే మాకు లెక్కలు తెలియదా లేకపోతే మేము లేని చెప్తే మీరు నమ్ముతారా? రేపు వద్దున్న మీకు అక్కడ వచ్చే జనాభాలో బయట ఎంతమంది ఉన్నారో విజువల్స్ ఉంటాయి కదా చూడమండి. అతను అలాగే మాట్లాడతాడు, పొమ్మలో ఉంటాడు ఆయన ఏదో చెప్పుకుంటాడు, మరి చెప్పుకోకపోతే ఓటమిని అంగీకరించాలి కాబట్టి చెప్తాడు. కానీ అంటే ఒకటి శ్రీనివాస్ గారు, ఆల్రెడీ ఈ సభకి సంబంధించి హరిరామ జోగి గారు ఒక లెటర్ రాశారు, అలానే కొంతమంది కొన్ని లీడ్స్ ఇచ్చారు. రెండు పార్టీలు కూడా ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పాలి, ముఖ్యంగా జన సైనికుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలి, ఎంచుకున్నటువంటి సీట్ల సంఖ్య సరిపడేది కాదు, ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది అన్నారు.
దానికి సమాధానం ఇవ్వలేదు. అలానే జన సైనికులకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ సరైనటువంటి రీతిలో సముచిత గౌరవం ఇప్పించలేకపోయారు ఈ సభలో అనేటువంటి మాట విమర్శ వస్తుంది. ఏంటి మీకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి, మీరు ఏం ఫీల్ అవుతున్నారు దీనికి సంబంధించి? 2019 సంవత్సరంలో 137 స్థానాలు పోటీ చేసాం మనం. ఉన్న 2 చోట్ల కళ్యాణ్ గారు ఓడిపోయారు, మేము ఓడిపోయాం, మాట్లాడే ఎంతమంది ఓడిపోయారు, మనకు గుణపాఠం వచ్చిండాలి. ఎన్ని సీట్లని మనం తీసుకున్నది, ఎన్ని సీట్లు మనం నింపుతా ఉన్నది కౌంట్ తీసుకోవాలి. పోయినట్టు 170 పోయినా చూస్తారు, అలా ఉండకూడదు. మనం ఏ సీట్లో నింపుదాం, ఆ సీట్లో బలమైన సీట్లు అన్ని కూడా అడగాలి. ఆ సీట్లలో మేము ఇప్పుడు పోటీ చేస్తామని వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు మనకు చెప్పాలి. అంతే తప్ప ఏదో వాళ్ళు ఇచ్చారు మనం పుచ్చుకున్నారు అనేది నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయను. కళ్ళలో కూడా ఇవాళ అరవింద్ గౌరవ్ గారు అన్నారు, మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా చెప్తున్నారు 5 సీట్లే ఇచ్చారని చెప్పి, అది నిజమంటారా? కాబట్టి ఏంటంటే ఇవన్నీ మరి మీరు చూడండి, పేపర్లో చూడండి, 2 సీట్లే తీరేని భీమవరం ఇంకోటి ఏదో పాలవరం ఏదో చెప్పారు. మరి మీరు అలా ఆ రకంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే మరి అలాంటప్పుడు రాధాకృష్ణ గారి నోట్లోంచి వచ్చిందంటే చంద్రబాబు గారు చెప్పించారని అనుకుంటే దానికి ఎవరు మాట్లాడే ఆన్సర్ చేయగలరు? అరవింద్ జోగి గారు చాలా కాలం నుంచి జనసేన పార్టీకి అనుబంధంగానే ఆయన రాజకీయాలు నడుపుతున్నారు. కాపు సేన, ఇవన్నీ కూడా జనసేన మంచి కోసమే చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నారు. కానీ ఆయన రియాక్షన్ ఒక సింగిల్ వర్డ్ లో మీ కర్మాన్ని తేల్చేయాల్సినంత ఆవేదన ఆయనకి ఎందుకు వచ్చింది? ఆయన ఊహించింది జరగబోయండి వచ్చింది. ఆయన కౌంట్ ఎక్కువ వస్తుంది బాగుంటుంది అని ఆయన అనుకుని ఉండొచ్చు, పవర్ షేరింగ్ ఏమైనా ఇస్తారేమో అనుకుని ఉండొచ్చు. దాని మీద ఇక్కడ జరగలేదు కాబట్టి నిరాశ పడి ఉండొచ్చు. దానివల్ల మనకేమి ఆయన మా ఆయన అనేవో సంవత్సరం కానీ ఏం లేదని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే మరి ఆయన సపోర్ట్ చేసినప్పుడు ఏమో మెడ మీద ఎక్కించుకొని ఆయన ఏదైనా మన ఏదో కోరితే ఆయన కింద పడేయడం నాకు అలవాట్లేదు. కాబట్టి ఖచ్చితంగా అరవింద్ జోగి గారు ఆయన 100కి 100% జనసేన పార్టీ సపోర్టర్ అయినా ఇంతే కాదు, మన జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ విచారణ జరిపించే ప్రయత్నం కూడా ఆయన చేసిన సందర్భం ఆ వయసులో మీరు చూశారు. అంటే ఇలా దానికి ఆయన్ని మనం ఏం మాట్లాడడానికి లేదు, ఆయన సూచనని మన యాక్సెప్ట్ చేస్తే చేద్దాం లేదు చేయకపోతే అల్టిమేట్ ఏం కాదు కదా. ఆయన చెప్పాడు ఆచరిస్తే ఆచరిస్తాం లేదు. కానీ ఇంకోటి ఇద్దరు నాయకులు కూడా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఒకవైపు, హరిరామ జోగి గారు ఒకవైపు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి పెద్ద మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు ముద్రగడ పద్మనాభం గారు కూడా ఆయన రియాక్షన్ చాలా సీరియస్గా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. 24 సీట్లు అయితే నా అవసరం లేదనేటువంటి ఫీలింగ్ ఆయన రాసినటువంటి లెటర్ ఉంది. ఏ విధంగా చూస్తారు? మీరే మాట్లాడారు ముద్రగడ పద్మనాభం గారిని జనసేనలోకి తీసుకొద్దాం అనేటువంటి ఆలోచన చేశారు, కానీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అది బెడిసి కొడుతున్నట్టుగా అనిపిస్తుందా? ఆలస్యం అవ్వచ్చు, అది కొంచెం ఆలస్యం అవ్వడం వల్ల మళ్ళీ కొంత గ్యాప్ రావడం కేసు. దానికోసం మాక్సిమం ట్రై చేశాను. ఇద్దరి దగ్గరికి 3-4 రోజులు నేను అదే పనులు తిరిగాను. సో మరి ఎందుకు కలవలేదు అనేది నాకు కూడా అర్థం అవ్వలేదు. నేను కూడా మా నాయకుడికి చెప్పడం జరిగింది ఇది, మళ్ళీ మిస్ అయ్యి రైతు ఇబ్బంది పడతామని చెప్పి కూడా నాకు ఒక ఆలోచన ఉందండి. అందుకోసమే మేము కూడా జాగ్రత్తగా అన్ని ముందు నుంచి చెప్తా ఉన్నాం, మా ఆయన కూడా చెప్తా ఉన్నాం. మరి వెయిట్ చేయాలండి, చూడాలండి. నాకు ఇంకా స్టిల్ డోర్స్ ఆర్ ఓపెనా? ఇంకా అవకాశాలు ఉన్నాయంటారా? ఆయన రాసిన లెటర్ చూసినాక ఆయన ఏదో క్లోజ్ అయిపోయినట్టుగా కన్క్లూడ్ చేసినట్టుగా అనిపించింది లెటర్ చూస్తే. ఇంకా అవకాశాలు ఉన్నాయా? కాదండి, ఆయన తప్పు యాక్చువల్గా నేను ఎవరిని తప్పుపడతాను లేదు. నేను ఏం చేయాలో అది 100% నా డ్యూటీ నేను చేశాను. అది ఎంతవరకు సక్సీడ్ అవుతుంది అనేది మనం ఒక మొక్కేసేవాడి. అది పెరిగిన తర్వాత పెరగాలని వేస్తాం కదా, వాళ్ళిద్దరి మధ్యన ఒక దౌత్య కుదిరి ఇద్దరిని మాట్లాడుకునే విధంగా చేశాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ అవడం వల్ల ఆయన మరి నిజంగా కూడా ఆయన అన్నదాన్ని కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చింది. ఇంకా వెయిట్ చేయాలంటే నాయకులకి కష్టం కాబట్టి ఆయన పొలిటీషియన్ గా ఆలోచిస్తే ఆయన ఆలోచన కరెక్ట్ కాబట్టి నేను ఎవరిని ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇక్కడ మా నాయకత్వం మాట్లాడడం తప్ప దాని మీద నేను మాట్లాడడం లేదు కాబట్టి దయించి దాని గురించి నేను ఎక్కువ కామెంట్ చేయలేను. ఎందుకంటే నేనే డీల్ చేసిన దాన్ని నాతోనే ఇది నో అని ఇది ఎస్ అని చెప్పే పరిస్థితి లేదు కాబట్టి నేను చేసేది అయితే 100% ఒక మంచి ప్రయత్నం చేశాను. మంచి జరగాలి, ఇరువురికి మంచి జరగాలి, పార్టీకి కానీ అటు పద్మావతి గారి కుటుంబానికి కూడా మంచి జరగాలని ప్రయత్నం చేశాను. దీంట్లో నాది 1% కూడా లోపం లేదు. కానీ ఎక్కడ డిస్పోయిన్ అయిందో నాకు ఇప్పుడు కూడా నాకు అర్థం అవ్వదు. ఇంకొకటి, ఇప్పుడు 3వ కూటమిగా బీజేపీ జాయిన్ అవుతుంది ఒక పక్క నుంచి, అలానే సీట్ల సర్దుబాటు విషయంలో కూడా కొంచెం అటు ఇటుగా మళ్ళీ నంబర్స్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అనుకున్నారు అందరూ. ఈ వేదిక నుంచి బీజేపీతో పొత్తు అంశాన్ని కూడా అధినేతలు ఇద్దరూ ఒక ప్రకటన ఇస్తారు, ఒక క్లారిటీ ఇస్తారని అనుకున్నారు. సో అది కూడా ఏం జరగలేదు. ఏ విధంగా చూడాలి దీన్ని?
డెఫినెట్ గా మరి వాళ్ళు అయితే ఇప్పుడు దాకా ఎలాంటి కార్యాచరణ చెప్పలేదు. కలిసి ఉంటాం, కలిసి పోటీ చేస్తామని వాళ్ళ అధ్యక్షురాలు కానీ నడ్డా గారు కానీ చెప్పలేదు. కళ్యాణ్ గారు అయితే ప్రయత్నం చేస్తారు ఏంటంటే ఇద్దరిని కలపాలి, కలిస్తే మంచి ఇది ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ తో లాయల్టీ ఉంటే రేపు ప్రత్యేక హోదాలు అండి విశాఖ నాగరంలో కానీ పోలవరం ప్రాజెక్ట్ ఇష్యూలో కానీ రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా మనం సాధించుకోవడానికి గొడవ పడి మనం చేయలేం కాబట్టి ఇప్పటి నుంచి ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళతో కలిసి ఉన్నాం కంటే ఎలక్షన్ ముందు వాళ్ళతో కలిసి ఏదో రకంగా ప్రయాణించేద్దాం ప్రయత్నం చేసిన మాట వాస్తవం. కానీ అది ఎంతవరకు ఎదగలుగుతారని ఇప్పుడు చెప్పలేని పరిస్థితులు కనపడతాయి. ఇంకా ఆల్మోస్ట్ ఎన్నికల హడావుడి, ఎన్నికల వాతావరణం దగ్గరకు వచ్చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ పొత్తుల అంశం క్లారిటీ రావాలి, మిగతా సీట్లు ముఖ్యంగా జనసేన ఇంకో 19 సీట్లకు అభ్యర్థుల్ని డిసైడ్ చేయాలి, సీట్లు ఎక్కడ అభ్యర్థులు డిసైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడు ఈ సభ అనుకున్నారు? ఇప్పటివరకు తాడేపల్లిగూడెం సభ మేజర్ మైల్ స్టోన్, అది అయిన తర్వాత మిగతా యాక్టివిటీలోకి దిగుతారు ఇద్దరు పార్టీ నేతలు కూడా అనుకున్నారు. సో ఎప్పటికి వరకు ఈ స్పష్టత వచ్చే అవకాశం ఉంది? మీకు ఏమైనా గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ కానీ ఇండికేషన్స్ కానీ ఉన్నాయా అధిష్టానం నుంచి? ఇంకా ఏం లేదు కేసీ గారు, మరి ఏమైనా ఒక 5-6 రోజుల్లో చెప్పాలి, చెప్పి తీరాలి. ఎందుకంటే టైమింగ్ బాగుంది, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది, ఇంకా మనం నిర్ణయాలు తీసుకోకపోతే వెనకబడిపోతాం. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ నాయకులు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు మీడియా పనిచేస్తూ ఉంది, వాళ్ళ ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లి పంపుతూ ప్రభుత్వం డబ్బు తెచ్చిపెట్టి ప్రచార బాధ్యతలు వాళ్ళు చేపట్టే రాలేదు. కాబట్టి ఇవన్నీ మనం ఖండించాలన్నప్పుడు మనం కూడా ప్రజల్లో ఉండాలంటే ఎంత ఆర్థిక చేయాలి కదా. ఎవరు సీట్ ఇచ్చారంటే అబద్ధం చెప్పలే కదా, నాకు ఇచ్చారు నాకు ఇవ్వలేదు అనేది మనం చెప్పాలంటే ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఇప్పుడు తెలిసి ఉండాలంటే పొత్తులో నేను చెప్పకూడదు, నాకు ఆల్రెడీ ఇచ్చారు సీట్ కానీ నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే పొత్తుల భాగంగా మనం చెప్పకూడదు, అది అధిష్టానం చెప్పాలి. కాబట్టి అది నాకు ఖచ్చితంగా నాకు ఆల్రెడీ చెప్పారు, మీకు ఆల్రెడీ మీరు చేసుకోండి, మీకు ఇబ్బంది ఏమైంది మీరు క్లియర్ అయిందని చెప్పారు. మనోహర్ గారు చెప్పారు, కళ్యాణ్ గారు ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ఎక్కువ చర్చ జరిగింది. తాడేపల్లిగూడెం సభ తర్వాత జనసేన టీడీపీ మధ్య ఓటు ట్రాన్స్ఫర్ పైన ఒక క్లారిటీ వస్తుంది. మీరు అనుకున్నటువంటి లక్ష్యం, అనుకున్నటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయని అనుకోవచ్చా? డిఫరెంట్ గా నెరవేరుతాయండి. మా జిల్లాలో ప్రాబ్లం, మా జిల్లాలో ఉమ్మడి శత్రు అంటే అందరికీ కూడా వైసీపీ అండి. ఈ డెవలప్మెంట్ లేక రైతుకి ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ఉద్యోగాలు లేక బయటకు పోవాల్సి వస్తుంది, భవన కార్మికులకి పనులు లేకుండా పోయి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అది డెఫినెట్ గా వైసీపీ సాగనంలో అందరికి అన్ని వర్గాలు కలిసి వస్తాయని ఆశిస్తాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది బొలిసెట్టి శ్రీనివాస్ గారి అభిప్రాయం. జనసేన సభ, జనసేన తెలుగుదేశం నిర్వహించినటువంటి జెండా సభ ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం చేసిందని చెప్పని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. మరోవైపు రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ మరిన్ని ఉమ్మడి సభా కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు, అతి త్వరలోనే దానిపైన ప్రకటన ఉంటుందని బొలిసెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు. మరోవైపు రెండో జాబితాకి సంబంధించి కూడా అంతర్గతంగా కసరత్తు జరుగుతుంది, అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి సమాచారం వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.